గజ్వేల్ పట్టణంలోని మహిళా భవనంలో మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోదీన్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, వార్డ్ కౌన్సిలర్ తుమ్మలకు లక్ష్మీ కిషన్ రెడ్డి మరియు మెప్మా సిబ్బందితో కలిసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో, మెప్మా కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో మున్సిపల్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని వీధి వ్యాపారాలకు మరియు రోడ్లపై దుకాణాలు పెట్టుకునే వారి నుంచి 90 మందికి లోన్ శాంక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్ లో ఉన్న 8 బ్యాంకుల నుంచి కూడా వీధి వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున లోన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు గతంలోనే వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అలాగే ఒకసారి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులందరికీ కూడా ఈ రోజు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరంలో గజ్వేల్ పట్టణంలోని ప్రజాపూర్ పట్టణంలోని పట్టణం చెందినటువంటి చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు అందరూ కూడా పరీక్షలు చేయించుకొని వాళ్ళకు అవసరం ఉన్నటువంటి మందులు ఇవ్వడానికి ఈరోజు ఆరోగ్య శాఖ ద్వారా, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిరు వ్యాపారులందరికీ స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ జగ్యోదీన్ గారు, ఈ యొక్క ఏరియా కౌన్సిలర్ దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి గారు, మెప్మా ఆఫీసర్ సర్జా గారు, అలాగే కెనరా బ్యాంక్ మేనేజర్ గారు అందరికీ కూడా నమస్కారం చేస్తూ, ప్రభుత్వం ఏదైతే ఉద్దేశించిందో స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి ఆ అప్లికేషన్స్ కూడా తొందరగా క్లియర్ చేయాలి, ఆ లబ్ధిదారులకు అందరూ కూడా తొందరగా ఆ 10,000 ఏదైతే ఇంతో మంజూరు చేసి వారికి ఇవ్వవలసిందిగా నేను ఇప్పుడే మేనేజర్ గారిని కోరడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఖచ్చితంగా మనకు మన ఆరోగ్యం మంచుకుంటేనే మనం ఏదైనా పనిచేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ వైద్య పరీక్షలు చేయించుకొని మీరు మీ యొక్క వృత్తి కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా మేము మొన్న ఒకసారి ప్రజ్ఞాపనలో చేయడం జరిగింది. ఇక్కడ కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇక్కడికి కూడా రావచ్చు. అందరూ కూడా మొత్తం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారులే కానీ, అలాగే స్ట్రీట్ వెండర్స్, మా యొక్క పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.